वेलकम टू माय यूट्यूब चैनल लेट्स अचीव इट मनम क्वांटिटेटिव एप्टिट्यूड लोनी फैक्टर्स गुरिंचि मनम डिस्कस चेसुकुंदाम। मुंदुगा फैक्टर्स अंटे एंटो चूसुकुंदाम। सपोज इप्पुडु नाकु ओक नंबर नेनु 15 अने ओक नंबर ने नेनु तीसुकुंटे 15 अने ओक नंबर ने नेनु तीसुकुंटे ई नंबर नि वेरे ए नंबर्स अनेवि एग्जाक्ट गा डिवाइड चेस्तुंदो ओकसारि चूसुकुंदाम। सो नंबर 1 अनेदि एग्जाक्ट गा डिवाइड चेस्तुंदि, तर्वातकि नंबर 2 अनेदि चेयदु, तरवा की 3 अने एग्जाक्ट 4 अने 5 अने तरवा की नंबर 15 अने 15 नंबर ने एग्जाक्ट डिविजिबल अने अ 15 डिवाइडेड बाय 1 अब मन की रिमाइंडर एम रिमाइंडर वे 0 वस्तु। अलागे 15 ने 5 तो डिवाइड मन की रिमाइंडर वे 0 वस्तु। ఒక నెంబర్ని వేరే ఏవైతే నెంబర్స్ ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తూ అంటే రిమైండర్ అనేది 0 వస్తుందో వాటిని మనం ఈ నెంబర్కి ఫ్యాక్టర్స్ అని అంటాం. ఇక్కడ ఈ 15కి ఫ్యాక్టర్స్ ఏవంటే ఇవి అన్నట్టు. ఎందుకు ఈ నెంబర్ని ఇవి ఏమవుతున్నాయి ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తున్నాయి అప్పుడు రిమైండర్ అనేది మనకు 0 వస్తున్నాయి కనుక ఈ నెంబర్స్ అనేవి ఈ 15కి ఈ నెంబర్స్ అనేవి ఫ్యాక్టర్స్ అనేవి అవుతాయి. సో మనకు ఫ్యాక్టర్ అంటే if any given number is exactly divisible by a number, then the number is called factor of the given number. సో ఇక్కడ ఇప్పుడు ఇఫ్ ఎనీ గివెన్ నెంబర్ అంటే ఇక్కడ 15, ఇఫ్ ఎనీ గివెన్ నెంబర్ 15 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటే రిమైండర్ అనేది 0 వచ్చింది. ఎట్లా? బై ఏ నెంబర్, ఇది వీటితో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 వచ్చింది. సో దెన్ ద నెంబర్ ఏంటిది, ఈ నెంబర్స్, దెన్ ద నెంబర్ ఈజ్ కాల్డ్ ఫ్యాక్టర్ ఆఫ్ ది గివెన్ నెంబర్. ఇక్కడ గివెన్ అంటే ఏంటంటే ఇక్కడ 15 అన్నట్టు. సో ఇట్లా వచ్చినప్పుడు ఇవి వచ్చేసి ఫ్యాక్టర్స్ అవుతాయి. అలాగే ఇందులో మనకు ఈ 1కి 15 అనేది ఏమవుతుందంటే ఇక్కడ మల్టిపుల్ అవుతుంది. 1కి 15 అనేది మల్టిపుల్ అవుతుంది. అలాగే 3కి 15 ఏమవుతుందంటే మల్టిపుల్ అవుతుంది. 5కి 15 మల్టిపుల్ అవుతుంది. 15కి 15 మల్టిపుల్ ఎలా అంటే 3x5 చేసినప్పుడు మనకు 15 వస్తుంది. సో మల్టిప్లై చేసినప్పుడు మనకి రిజల్ట్ ఏంటి వస్తుంది కనుక ఇది వచ్చేసి వీటికి మల్టిపుల్ అవుతుంది. ఇవేమో ఈ 15 నెంబర్కి ఫ్యాక్టర్స్ అయితే ఈ 15 నెంబర్ అనేది ఈ నెంబర్స్కి ఇది మల్టిపుల్ అనేది అవుతుంది. సో ఫ్యాక్టర్ అంటే మనకు డెఫినేషన్ వచ్చేసి ఇది. రిమైండర్ అనేది ఎప్పుడైతే ఏ నెంబర్ అయితే ఇచ్చినటువంటి నెంబర్ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 వస్తుందో, సో మనం ఏ నెంబర్తో అయితే డివైడ్ చేసినామో వాటిని ఫ్యాక్టర్స్ అని అంటాము. సో ఇప్పుడు మనం ఈ ఫ్యాక్టర్స్లో మనం ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి మనం తెలుసుకోవాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి తెలుసుకోవాలి. సో ఇందులో మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ ప్రైమ్ అంటే ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ అనే దాన్ని తీసుకోవాలి. ఇక్కడ అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలన్నట్టు. సో ఇక్కడ ప్రైమ్ అంటే ఏంటంటే ఏదైతే నెంబరు 1, అలాగే ఇక్కడ ప్రైమ్ అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఏదైతే నెంబరు 1 అలాగే అదే నెంబర్ తోటి డివైడ్ అయితే దాన్ని మనం ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇందులో మనకు ఉంది కనుక ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చే విధంగా మనం ప్రోడక్ట్ అనేది చేయాలంటే పవర్స్ అనేది చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు నాకు ఇదే నెంబర్ 15 అనేది ఉంది, దీనిని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద చేయాలంటే ఇక్కడ 1 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 15. 1, 15 అనేవి 1 అనేది నైదర్ కాంపోజిట్ నార్ ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ నాకు ఉన్నది 3, 5 ఉంది కనుక ఈ 15ని నేను ఈ విధంగా చేసుకున్నప్పుడు 3, 5, 15 వస్తుంది. సో 3^1 × 5^1 అనేది చేయాలి. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. అంటే ఒక నెంబర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ తోటి మనం ప్రోడక్ట్ అనేది చేసుకున్నప్పుడు దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని అంటాం. ఇప్పుడు వేరే సపోజ్ నాకు 24 నెంబర్ అనేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద రావాలన్నప్పుడు ఈ విధంగా చేయాలి. 2, 2 = 24, 2, 6 = 12, 2, 3 = 6. సో 2 అనేవి ఎన్ని ఉన్నాయి, 1, 2, 3 ఉన్నాయి, 3 అనేది 1 ఉంది. సో 2^3 × 3^1 అనేది
24 నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇక్కడ 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది ప్రైమ్ నెంబర్. అలాగే ఈ 2 అనేది మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద మనం దీన్ని తీసుకోవాలి. మామూలు మెథడ్స్ అనేవి చూసుకుందాం. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్ ఏ గివెన్ నెంబర్ అంటే ఒక నెంబర్లో ఎన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయని చెప్పేసి మనకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం అది ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూసుకుందాం. సో ఇప్పుడు ఒక నెంబర్ ఎన్, ఏదైనా ఒక నెంబర్ ఎన్ అనే దాన్ని మనం ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇంతకుముందు ఆల్రెడీ అనుకున్నాం కదా, ఏ నెంబర్నైనా ఫస్ట్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద దాన్ని మార్చుకోవాలి. సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ ఏబిసిడి ఇవనేది ప్రైమ్ నెంబర్స్ అనుకో, ఇక్కడ మనం ఏబిసిడి అనేది ప్రైమ్ నెంబర్స్ కింద తీసుకుంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఇక్కడ ఏ పవర్ పి ఇంటూ బి పవర్ క్యూ ఇంటూ ఆర్ పవర్ ఎస్ ఇంటూ సి పవర్ ఆర్ ఇంటూ డి పవర్ ఎస్ ఏబిసిడి పిక్యూఆర్ఎస్. సో ఏ పవర్ పి ఇంటూ బి పవర్ క్యూ ఇంటూ సి పవర్ ఆర్ ఇంటూ డి పవర్ ఎస్. ఇట్లా మనం ఫస్ట్ దీన్ని ఇచ్చినటువంటి నెంబర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కింద మనం దాన్ని మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాతకి మనకు ఈ ఆన్సర్ రావాలంటే, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ రావాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాతకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ రావాలంటే పీ ప్లస్ వన్ ఇంటూ క్యూ ప్లస్ వన్ ఇంటూ ఆర్ ప్లస్ వన్ ఇంటూ సో వన్ అనేది చేయాలంటే ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క పవర్స్ ఏవి ఉంటాయో వాటికి వన్ అనేది యాడ్ చేయాలి. ఏది ఇండివిజువల్ యాడ్ చేయాలి ఫస్ట్, అంటే ఇక్కడ పీకి వన్ యాడ్ చేయాలి, క్యూకి వన్ యాడ్ చేయాలి, ఆర్కి వన్ యాడ్ చేయాలి, అలాగా పవర్స్కి ఇండివిజువల్ వన్ అనేది యాడ్ చేసి తర్వాతకి ఈ విధంగా చేసిన తర్వాతకి వీటి యొక్క ప్రోడక్ట్ అనేది చేసినప్పుడు మనకి ఏదైతే ఫైనల్ వాల్యూ వస్తుందో అది వచ్చేసి ఇచ్చినటువంటి నెంబర్ యొక్క నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో, ఫ్యాక్టర్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో మనకు అక్కడ తెలుస్తుంది. సపోజ్ ఇక్కడ నాకు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 24 అనే నెంబర్ని తీసుకుంటే ఫస్ట్ నేను ఫ్యాక్టరైజేషన్ కింద దీన్ని మార్చు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద దీన్ని మార్చుకుంటాను. 2 12 24, 2 6 12, అండ్ 2 3 6. సో ఇక్కడ మనకు రిమైండర్ అనేది 0, ఇక ఫైనల్ మన 8K. సో ఇప్పుడు దీన్ని మనం ఎట్లా చేయాలి, 2 ఎన్ని పవర్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి, తర్వాత 3 ఎన్ని పవర్స్ ఉన్నాయి, 1 ఉన్నాయి. సో ఇచ్చినటువంటి నెంబర్ని నేను ఫస్ట్ దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద మార్చుకున్నాను, ఎందుకు ఇక్కడ 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద మార్చుకున్నాం. ఒకసారి దీని ప్రోడక్ట్ వాల్యూ చూద్దాం. 2 పవర్ 3 అంటే 8, ఇంటూ 3 పవర్ 1 అంటే 3 పవర్ 1 అంటే 3, అంటే 8 ఇంటూ 3 అనేది 24 అంతే కదా. సో ఈ వాల్యూని మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కింద దీని ఈ విధంగా మనం మార్చుకోవడం అనేది చేసాం. చేసిన తర్వాతకి మనం ఇక్కడ తెలుసుకున్నాం కదా మనకి ఈ ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి, మనకి ఇక్కడ పవర్స్ అవసరం. ఇక్కడ మనకు ప్రైమ్ నెంబర్స్ అనేది సంబంధం లేదు, వాటి పైన ఉన్నటువంటి పవర్సే మనకి ఇక్కడ ముఖ్యం. సో ఇక్కడ 2కి పైన పవర్ ఎంత ఉంది, 3. సో దానికి ఎంత యాడ్ చేయాలి, 1 యాడ్ చేయాలి. సో దాన్ని సపరేట్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ 3కి ఎంత ఉంది, పవర్ 1 ఉంది, దానికి ఎంత యాడ్ చేయాలి, 1 యాడ్ చేయాలి. సో దాన్ని కూడా పక్క పెట్టుకోండి. మనకి ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కనుక వాటి యొక్క పవర్స్కి మనం 1 అనేది ఫస్ట్ యాడ్ చేసినాం. తర్వాత చేసిన తర్వాతకి ఈ రెండింటిని మనం ప్రోడక్ట్ అనేది చెందాం. అంటే 3 ప్లస్ 1 అంటే 4, 1 ప్లస్ 1 అంటే 2, అంటే 4 ఇంటూ 2 అంటే 8 అనేది దీనికి ఆన్సర్. అంటే ఒక నెంబర్ 24 నెంబర్కి 8 ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. సరే చూద్దాం ఏ ఫ్యాక్టర్స్ ఒకసారి చూద్దాం. 24ని 1 డివైడ్ చేస్తా చేస్తుంది, 2 చేస్తా చేస్తుంది, 3 చేస్తా 3 8 24 చేస్తుంది, 4 చేస్తా 4 ఇంటూ 6 24 చేస్తుంది, 5 చేస్తా చేయదు, ఎందుకంటే మనకు 25 అవుతుంది అని 24 అనేది కాదు. సో 5 చేయదు. తర్వాత 6 చేస్తా చేస్తుంది, 6 4 24, 7 చేస్తా చేయదు, 8 చేస్తా చేస్తుంది, 8 3 24, తర్వాతకి 12 చేస్తుంది, దాని తర్వాతకి 24 అనేది చేస్తుంది. ఒకసారి మనకి కౌంట్ చేసుకుంటే 1 2 3 4 5 6 7 8, అంటే 24కి మనకి ఇక్కడ 8 అనేవి ఫ్యాక్టర్స్ వచ్చినాయి. సో దీన్ని మనం ఈ విధంగా చేయకుండా, అంటే మనకి ఇక్కడ చిన్న నెంబర్ ఉంది కనుక మనం వెంటనే చేసినాం, మనకు లార్జ్ నెంబర్ అంటే 2400 ఇచ్చినప్పుడు లేకపోతే 3000 ఇచ్చినప్పుడు మనకు చేయలేం కనుక అట్లాంటి అంటే లార్జ్ నెంబర్ ఇచ్చినప్పుడు ఈ మెథడ్ అనేది చాలా తొందరగా మనం ఆన్సర్ కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఇచ్చినటువంటి నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద మార్చుకోవాలి. చేసిన తర్వాతకి ఇండివిజువల్ ప్రైమ్ నెంబర్స్ ఏవి ఉంటాయో వాటి పైన ఉన్నటువంటి పవర్స్కి ఫస్ట్ ఇండివిజువల్గా 1 అనేది యాడ్ చేయాలి. చేసిన తర్వాతకి ఆ ఇండివిజువల్గా చేసినటువంటిని తర్వాతకి అన్నీ కలిపి ప్రోడక్ట్ కింద మనం ఫైనల్ వాల్యూ అనేది చేయాలి. చేసినప్పుడు మనకి ఏది వస్తుందో
అది వచ్చేసి ఇచ్చినటువంటి నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ యొక్క ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 36 అనే దాన్ని నేను తీసుకుంటున్నాను. సో 36ని మనం ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద చేసుకుందాం. సో 2 8 జార్ 2 18 జార్ 36, 2 9 జార్ 18, 3 3 జార్ 9. సో 2 అనే ఎన్ని పవర్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. 3 ఏను ఉన్నాయి? 2 ఉన్నాయి. సో నాకు ఇచ్చినటువంటి నెంబర్ని నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద మార్చుకున్నాను. మార్చుకున్న తర్వాత మనకు ఆల్రెడీ తెలుసు కదా ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవద్దు. అసలుకి ప్రైమ్ నెంబర్స్ పైన ఉన్నటువంటి పవర్ ఎంత ఉంది? 2 ఉంది. సో దానికి ఏం చేయాలి? వాడిని యాడ్ చేయాలి సపరేట్. తర్వాతకి ఇక్కడ ఇది దీన్ని గుర్తుపెట్టుకోదు, పైన ఏముంది? 2 ఉంది. దానికి ఎంత యాడ్ చేయాలి? 1 యాడ్ చేయాలి. సో చేసిన తర్వాత మనకు రెండే నెంబర్స్ ఉన్నాయి కనుక 3 ఇంటూ 3. సో మనకు 9 అనేది 36కి 9 ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయని చెప్పేసి మనం ఆన్సర్ అనేది పెట్టాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదైతే ఉందో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎనీ పర్ఫెక్ట్ స్క్వేర్ దాని యొక్క ఫ్యాక్టర్స్ వచ్చేసి ఎప్పుడైనా ఆడే ఉంటుంది. సో ఇక్కడ మనకు 9 అనేది ఆడే కదా. సో ఇప్పుడు వేరే అంటే ఇప్పుడు 36 కాకుండా 49 తీసుకొని చూద్దాం ఒకసారి. 49 అంటే 7 7 7 జార్ 49. సో ఇక్కడ మనకు 7² ఒకటి ఉంది, అంటే 2 + 1 అంటే 3. ఇక్కడ ఆడే వచ్చింది కదా. చూద్దాం 49కి ఏం పవర్స్. 1 ఉంటుంది, తర్వాత 7 ఉంటుంది, 49 ఉంటాయి. అంటే 1 7 49 అనేది 49కి ఫ్యాక్టర్స్. మనకు ఎంత వచ్చింది? ఇక్కడ 3 వచ్చింది. సో ఇక్కడ మనకు 3 అనేది ఆడే కదా. సో ఇట్లా అంటే మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ ఉన్నప్పుడు మనకు ఫ్యాక్టర్స్ అనేవి ఎప్పుడైనా మనకు ఆడే వస్తాయి. సపోజ్ ఎగ్జామ్లో మనకు ఎప్పుడన్నా పర్ఫెక్ట్ స్క్వేర్ ఇచ్చినప్పుడు మిగతా 3 ఆప్షన్లు అనేది ఈవెన్ ఇచ్చి మనకు ఒకవేళ ఒక ఆప్షన్ అనేది ఆడ్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఆడ్ నెంబర్ అయితే పెట్టండి. అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా ఆడ్ నెంబర్ అనేది పెట్టేస్తే మీకు టైం అనేది అక్కడ సేఫ్ అనేది అవుతుంది. సో ఇది ఫ్యాక్టర్స్లో ఒక మెథడ్, అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కునే ఒక మెథడ్. ఇందులో ఫ్యాక్టర్స్లో సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, అలాగే నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఫ్యాక్టర్స్ అనే మెథడ్స్ అనేవి నేను తదుపరి క్లాస్లో నేను వాటి గురించి చెప్తాను. సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలుంటే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్లోని వీడియోస్ నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ.